हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु इन्फर्मेशन चैनल। ई रोज़ मनम ई वीडियो उपाधि हामी पथकम की अमौंट एला वस्तुंदी, अमौंट विवरण मनम एला तेलुसुकोवाली, मनम एन रोज़ वर्क चेसामने दानि डीटेल्स चूसाम। मुंदुगा गूगल ओपन चेसी दांट्लो उपाधि हामी अनि टाइप चेयंडी। उपाधि हामी अनि टाइप चेसाक इला फस्ट दे वस्तुंदंडी, फस्ट नरेगा nrega.nic.in अनि वस्तुंदी। किंद नेशन महात्मा गांधी నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది, దీని డాష్ బోర్డ్ని ఇది క్లోజ్ చేయండి, పైన ఇంటూ మార్క్స్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది। ఇక్కడ ఇట్లా కొద్దిగా పైకన్నాక ఆఫరింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ పెద్ద బోర్డు, దానికి రైట్ సైడ్లో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, దాని కిందికి ఇలా అంటే న్యూ జాబ్ కార్డ్స్ అని ఉంది కదా, జాబ్ కార్డ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి। దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ స్టేట్స్ అన్నీ వస్తాయి, ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ, తెలంగాణ చూస్ చేసుకోండి। ఇక్కడ క్లిక్ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాక ఫైనాన్షియల్ ఇయర్ అడుగుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2021 ఉంది, అంతకుముందు ప్రీవియస్ ఇయర్ లేవు, అదే క్లిక్ చేశాను। డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ చిత్తూరు చేశాను। బ్లాక్ అడుగుతుంది, బ్లాక్ ఏదో చిత్తూరు ఇచ్చేస్తున్నాను బ్లాక్ కూడా। పంచాయతీ సెక్రటరీ అడుగుతుంది, పంచాయతీ ఏదో ఒకటి చింతగుమ్మ చెర్లోపల్లి ఇస్తున్నాను, చెర్లోపల్లి ఇచ్చేసాను। ఈ డీటెయిల్స్ స్టేట్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి, డిస్టిక్ బ్లాక్ పంచాయతీ ఇచ్చేసాక కింద ప్రొసీడర్ అని ఎంటర్ చేయండి। ఎంటర్ చేశాక ఇట్లా ఇట్లా నేమ్స్ వస్తాయి, వాళ్ళ వాళ్ళ నేమ్స్, జాబ్ కార్డ్ నెంబరు, ఆ కార్డు నెంబర్ వస్తుందండి, అతను ఎక్కడెక్కడ అదే ఏ పర్సన్కి ఏ కార్డ్స్ ఇచ్చారో ఆ నెంబర్స్ అన్నీ ఉంటాయి। అదే కార్డు, ఇదే కార్డు ఉంటుందండి, ఇది పర్మనెంట్ కార్డు। ఫస్ట్ దాని మీద క్లిక్ ఇచ్చాను, క్లిక్ ఇస్తే అతని డీటెయిల్స్ అనేటివి వస్తాయి మనకు, చూడొచ్చు అతని డీటెయిల్స్ వచ్చాయి। ఫస్ట్ది అతని డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి, అతని ఏజు, ఎవరెవరు పని చేయగలరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయండి, చూడొచ్చు। జాబ్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి। ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే రిక్వెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎన్రోల్ పనిచేశారు, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కింద వచ్చేస్తున్నాయండి, చూడొచ్చు మీరు। ఇక్కడ ఎవరండి, సరస్సు అనే ఫీమేల్ ఆమె ఉంది, ఆమె వర్క్ చేసింది అన్నమాట, ఆమె డీటెయిల్స్ కనిపిస్తున్నాయి పాతవి, 2017 వర్క్ చేసింది, తర్వాత 19 వరకు ఉందండి, 2019 వరకు చేసిన తర్వాత లేదు। కింద ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా అదే ఉంది, ఇక్కడ దీళ్ళల్లో మన లాస్ట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నామండి ఒకటి, ఏమేమి వర్క్ చేశారో అన్ని డీటెయిల్స్ నీట్గా ఫామ్ పౌండ్ పౌండ్ అంటే అది చెరువు ఉంది, చెరువు పని చేశారు, ఏమేమి పని చేశారు, ఆమె ఏమేమి పని చేసింది అనేది, ఏ డేట్స్ నుండి ఎప్పటి వరకు చేసినది, ఎన్రోల్ చేసింది అనేది నీట్గా ఇక్కడ ఉందండి, ఇక్కడ ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేశాను ఆ సైడ్ ఏం వర్క్ చేసింది అనే దాని మీద। ఇక్కడ చూస్తే ఆ వర్క్ ఏమేమి చేసిందో, డిస్టిల్లింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫీడర్ ఛానల్ అనే దాని మీద వర్క్ చేసింది చెర్లోపల్లిలో। ఇక్కడ ఎన్రోల్ అనేది ఇచ్చేసారండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గివెన్ వర్క్ అవన్నీ ఇచ్చేసారు। ఇక్కడ ఏ వీక్లీ ఒకటి కార్డు జనరేట్ అవుతుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ మస్టర్ రోజ్ యూజ్డ్ ఎన్ని యూజ్ చేసుకునేది అనేది, వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవచ్చండి। మనం 18 క్లిక్ చేసాం కదా, ఈ దీని మీద ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, చూస్తాం ఎంత అమౌంట్ వచ్చింది వాళ్ళకు। క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి, ఇక్కడ చూడొచ్చు వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసాయి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 25/10 అంటే 31 వరకు చేసిందమ్మా, ఒక 6 డేస్ వర్క్ చేసి అంటే 7 డేస్ వర్క్ చేసింది, 7 డేస్ వాళ్ళకు సపరేట్గా ఒకటి జాబ్ కార్డు వస్తుంది, అదే ఇందాక క్లిక్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ వస్తుంది, ఎంత వరకు ఎంత రోజుకి ఎంత ఇస్తున్నది అనేది వాళ్ళకి చూడొచ్చు। ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లైన్లో
వేజ్ పర్ డే దగ్గర చూడొచ్చు 172 రూపీస్ పడిందండి వాళ్ళకు. ఏ బ్యాంక్లో పడిందండి, ఇక్కడ చూడొచ్చు పోస్ట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ నేము కెనరా బ్యాంక్ అని పడింది. ఇక్కడ వాళ్ళకి ఎంత అమౌంట్ పడాయని నీట్గా డీటెయిల్డ్గా చూడొచ్చు. కింద టోటల్ కూడా వాళ్ళకు ఎంత క్యాష్ వచ్చింది, యావరేజ్ పర్ లేబర్ 549, టోటల్ మెన్డేస్ అమౌంట్ పెయిడ్, అమౌంట్ పెయిడ్ ఎంతెంత అమౌంట్ పే చేశారు ఎంత అనేది నీట్గా మీకు ఏ వీక్ కావాలంటే ఆ వీక్ అది క్లిక్ చేస్తే, ఆ వీక్లో ఇందాక ప్రీవియస్ దాంట్లో లింక్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఇట్లా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ది వీడియో. థ్యాంక్ యూ.